जय श्रीमन्नारायण मन बालाजी प्रेक्षक नमस्कार मन की कष्ट तीर्चा भगवं कोई तिथल कोई पूजल कोई कोई पंडल मैं विशेष काबटी मन कष्ट बाधपड़े कना इलांट पर्व दिना वीट भगवं आराधी मन कष्ट दूर चुस्कुँ भगवं पादाल पटु मन की कावास आये द्वारा मन रुच्छु सर यह विषय ने నేను కంపల్సరీగా నేను క్యాలెండర్ చూసినప్పుడు కొత్త క్యాలెండర్ తీసుకున్నా పంచాంగాలు తీసుకున్నా నేను ఏం చేస్తానంటే అన్ని అదేంటి పండుగలు అవి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అలాగే శని త్రయోదశులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అన్నది నేను చూసుకుని నేను పలానా రోజున వస్తుంది కదా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను అలాగే మనకి ఈ నెలలో వచ్చేటప్పటికి त्रयोदश अने प्रती ने अमावास मुझे त्रयोदश वस्तु का शनिवार त्रयोदश अने को तक वस्तु अंदर अमावास मुझे वे त्रयोदश की पट्ट पौर्णमी मुझे वे त्रयोदश की कोई पट तक उठा अंदर शनिवार त्रयोदश गनक वच्चिनट्टयिते मन शनीश्वरुण गनक आराधिंचिनट्टयिते मन कष्टालनु ईजीगा तप्पिंचुकोवच्चुंडि सर अभी एला मन के रेपे शनि त्रयोदशिनी एला चक्कर मन रक चाले शनीश्वर ने मन मेपुक मन कावास रपलाता सर दी मुझे ना चाल मंदिर वास्तु विजिट अड़ी కాబట్టి నేను వాస్తు విజిట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలి మీ ఇల్లు చూపించుకోవాలి అనుకుంటే గనుక మీరు ముందే రిజిస్ట్రేషన్ గనుక చేయించుకున్నట్లయితే నేను చూసుకుని ఫస్ట్ ఏ ఏరియాకి ఎక్కువ వచ్చని ఎటు వెళ్ళాలి ఏంటన్నది నేను చూసుకుని రావడం అనేది ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే నా వాట్సాప్ నంబర్ కి మీరు మెసేజ్ అయినా చేయండి లేదంటే ఫోన్ అయినా చేయండి ఒకటి గుర్తుంచుకోండి ఒకటి రెండు రోజులు మెసేజ్ అయితే మీకు అంటే మీరు ఇచ్చిన మెసేజ్ కు నేను రిప్లై ఇవ్వడం అనేది కొంచెం టైం పడుతుంది అలాగే మీకు నేను చెప్పేది ఏంటంటే అంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఉదయం 9 ఇంటి గా నుంచి సాయంత్రం 7 ఇంటి వరకే ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఆ తర్వాత అనేది ఫోన్ రింగ్ అయినా లిఫ్ట్ చేయడం అనేది ఉండదు ఎందుకని అంటే పిల్లల్ని విసికించేస్తున్నారు కాబట్టి ఒక టైం అంటూ ఉంటేనే ఒక రకంగా మీకు మంచిది నాకు మంచిది అనేసి టైం అనేది కేటాయించడం అనేది ఉంది ఇది దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి ఇంకొకటి అమ్మా ఎన్ని సార్లు నేను చెప్పినా అమ్మా నేను మిమ్మల్ని డైరెక్ట్ గా కలవాలి అనేసి మా పిల్లల్ని విసికిస్తున్నారు నేను ఇప్పుడప్పుడే డైరెక్ట్ గా నేను కలవనమ్మా జనవరి అంటే సంక్రాంతి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా కలవడం అనేది ఉంటది డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటది కాబట్టి ఒకసారి కొంచెం ఇబ్బంది పెట్టకుండా మీరు అర్థం చేసుకోండి ఫోన్ అపాయింట్మెంట్లు ఉన్నాయి తీసుకోండి లేదా జనవరి తర్వాత మీరు ఒకవేళ అంతగా నన్ను డైరెక్ట్ గా కలిసి జాతకం చేర్పించుకోవాలనుకుంటే జనవరి దాకా ఆగండి సరే శని త్రయోదశిలో మనం ఎలాగా మన అదృష్టాన్ని పొందవచ్చు అని అంటేనండి మీరు ఒకటి గుర్తుంచుకోండి చూడండి సపోజ్ మనం వెళ్దా వెళ్దా ఏదో పడిపోవడం ఏదో జరిగింది అనుకోండి మనం గబుక్కుని నెత్తి మీద శనీశ్వరుడు ఉన్నాడని మనం తిడతాం అది ఒక రకంగా చెప్పాలంటే మానవ సహజమని అనుకోవాలి కానీ అది తప్పండి ఎందుకని అంటే భగవంతుడు పెద్దగా వచ్చే కష్టాన్ని చిన్నగా తప్పించడేమో అనుకొని అనుకోకపోవడం కూడా నిజంగా మానవ సహజమే సరే ఇదైతే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళాటి శని అందులోనూ పోనీ ఏమీ తెలియకపోయినా చాలా రకాలుగా కష్టాలు పడుతున్నాం చాలా రకాల సమస్యలు పడుతున్నాం మేము ఎందుకు బ్రతుకుతున్నామో మాకు అర్థం కావట్లేదు మాకు విపరీతమైన అప్పులు ఏ పనులు ఎదురుకెళ్ళలేదు అనేసి ఇలాగా ఎన్నో పిల్ల పెళ్లి చేద్దాం అంటే ముందుకు వెళ్తలేదు లేదంటే ఇల్లు కట్టుకుందాం అంటే ముందుకు వెళ్తలేదు ఏ పనులు అనేసి చాలా మంది సతమతం అవుతుంటారండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరేనండి ఇలా శని త్రయోదశి వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు గనుక మీరు చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈజీగా ఆ కష్టంలో అదండి ఆ చిక్కుముడిలో ఉన్న ఆ ముడిని ఆ భగవంతుడు విప్పడం అనేది ఉంటుంది అయితే మనం ఏం చేయాలంటే ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే చాలా మందిని నేను చూశాను ఇప్పుడు తైలాభిషేకం చేయించుకోమంటే
తైలాభిషేకం చేయించుకోవడానికి శివాలయాల దగ్గరకో లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడే నువ్వుల నూనె శనివారం నాడే నువ్వుల నూనె కొనుక్కుని మళ్ళీ అక్కడే అభిషేకం చేయించేసుకుంటున్నారు. అది తప్పు, అలా చేయించకూడదు. ఎలా చేయించుకోవాలి? మనకున్న కష్టాలని మనం తప్పించుకుంటాం కోసమే. శనీశ్వరుడు ఎవడో ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఏదో ఇది కింద తిడతారు కాదండి, అలా తిట్టకూడదండి. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన గనక కరుణించాడంటే మనల్ని జీవితం అండి అసలు ఇంక ఏ గ్రహం మనం ఒక్క చూడక్కర్లేదంటాడు. అంత ఉన్నత స్థితికి మనం వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకంటే మా నాన్నమ్మ గారు అనేవారు శనీశ్వరుడిని కనుక ఆరాధించిన వాళ్ళు చాలా బాగుంటారు, అందుగురించే శనీశ్వరుడిని తిట్టకూడదు అనేసి ఎప్పుడు చెప్పేవారు. ఈ విషయాలైతే నాకు చిన్నప్పుడే ఒక రకంగా కొన్ని కొన్ని గుర్తున్నాయి అనుకోండి. మనకి మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు శనిత్రయోదశి రోజునాడు ఎవరైనా సరే అదేంటి అభిషేకం చేయించుకుంటే చాలా చాలా మంచిది. ఎవరికి అభిషేకం చేయించుకోవాలంటే శనిగ్రహానికి అంటే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలంటే చాలామంది మందపల్లి వెళ్ళి చేయించుకుంటారు. రావులపాలెం దగ్గర ఉంది పోనీ, అక్కడికి వెళ్ళడానికి మీకు కుదరట్లేదు. అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, మీ దగ్గరలో ఎక్కడైనా సరే శివాలయం ఉంటుంది కదమ్మా, ఆ శివాలయంలో మీకు ఉన్న అదేంటి శనీశ్వరుడికి అభిషేకం అనేది చేస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే, ముందు రోజునాడు శుక్రవారానికి అంటే ముందు శుక్రవారం రోజునాడే మీరు నువ్వుల నూనె తెచ్చుకోండి. చక్కగా నువ్వుల నూనె మీ ఇష్టం, మీరు ఎంత తెచ్చుకుంటారన్నా కేజీ పావుకి పైన కాకుండా తక్కువ కాకుండా, అంటే కేజీ పావు మేము తెచ్చుకోలేమమ్మా అంటే పొన్ పావు కేజీ తెచ్చుకోండి అమ్మా, ఏం పర్వాలేదు ఇంతే పెట్టండి అని మట్టుకు నేను ఇప్పుడు అన్నా. తెచ్చుకునేవాళ్ళు ఉంటారు, తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. తెచ్చుకునేవాళ్ళు ఉంటే కేజీ పావు తెచ్చుకోండి. కేజీ పావు తర్వాత నల్ల నువ్వులు, మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, నల్ల నువ్వులే ప్రధానం ఇక్కడ. తర్వాత బెల్లం, తర్వాత మీకు వచ్చేటప్పటికి నలుపు క్లాత్ వేయాలి అని అంటే, అంటే ఇలా అనకూడదు కదండి, రిబ్బన్ పీలిక లాంటిది రిబ్బన్ తీసుకొచ్చి వేస్తున్న పూజలో పెడతారండి, అది అసలు కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మనం ఒకరికి దానం చేస్తున్నాం అంటే వాళ్ళు వాడుకునేటట్టు ఉండాలి, అంతేగాని అవతల పాడేసేటట్టు ఉండకూడదు. చక్కగా నలుపు జాకెట్ ముక్క లాంటిది మంచి జాకెట్ ముక్క తీసుకోండి. మీకు కావాల్సిన ఏంటి, అదేంటి నల్ల నువ్వుల నూనె, తర్వాత నల్ల నువ్వులు, తర్వాత నలుపు వస్త్రం, తర్వాత బెల్లం ముక్క, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో ఎక్కడైనా సరే అంటే గోడకు కానీ ఇంట్లకు కానీ పుట్టిన మేకు ఉంటుందో చూస్తారు, ఒక చిన్న మేకు తీసుకోండి. తీసుకుని వీటిలన్నింటినీ ఒక కవర్లో పెట్టుకుని, తర్వాత పళ్ళు మీ ఇష్టం ఏ పళ్ళైనా తీసుకోవచ్చు, ఆ పళ్ళును కూడా అందులో పెట్టుకుని మీరు అగరత్తులు ఇవన్నీ అంటే పంతులు గారు మనల్ని అడుగుతాడు కాబట్టి అగరత్తులు తర్వాత అగ్గి పెట్టి ఇవన్నింటినీ పదిలంగా అక్కడ పెట్టుకుని వీటిలన్నింటినీ ఏం చేస్తారు అంటే, వీటిలన్నింటినీ కవర్లో పెట్టుకుని మీరు పడుకున్న మంచం కిందైనా పెట్టుకోండి, ఏం పర్వాలేదు. లేదు ఇవన్నీ పెట్టుకోనమ్మా అని అంటే కనుక నల్ల నువ్వులు, మీరు నల్ల నువ్వుల నూనె మీరు ఎంత అయితే తెచ్చుకున్నారో అంత నూనెని ఏం చేస్తారంటే ఆ కవర్తో పట్టుకుని నైట్ పడుకునేటప్పుడు స్వామి నా కష్టం ఇది అనేసి, మీరు నిజంగా కష్టాల్లో ఉన్నట్టయితే మనం ఎప్పుడైతేనండి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మాట చెబుతున్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళంలో నీళ్ళు అలా రాలిపోతాయి. అలా రాలిపోయేటట్టుగా వాటిని పట్టుకుని మీరు చెప్పుకోండి శనీశ్వరుడికి, నాయన రేపు నీ దగ్గరకు వచ్చి నీకు నేను అభిషేకం చేయించుకుంటున్నాను, ఏంటి నాకు ఈ కష్టాలు, నన్ను భూమి మీద ఏ రకంగా నువ్వు నిలబెడతావో నీదే భారం తండ్రి అనుకుని చక్కగా కళ్ళ కద్దుకుని మీరు తల కింద పెట్టేసుకోండి. తల కింద అంటే ఇంకోటి గుర్తు, చాలామందికి అసలు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు తెలియదు, మంచం ఉందనుకోండి, మంచం మీద మీరు దిండు మీద తల పెట్టుకుంటున్నారు, దాని కింద నేల మీద పెట్టేయండి సరిపోతుంది. అంతేగాని దిండు తీసేసి మిమ్మల్ని ఇల్లు పెట్టుకుని తల పెట్టుకోమని నేను చెప్పట్లా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంతే. ఓకే, ఇలా పడుకోండి. పడుకున్న తర్వాత చక్కగా తెల్లారు లేచిన తర్వాత తలారా స్నానం చేయండి. పండ్లాగా తలారా స్నానం చేసి అప్పుడు ఈ నువ్వుల నూనెని ఈ పళ్ళని ఇట్లన్నింటినీ పట్టుకుని మీరు మందపల్లి వెళ్ళినా పర్వాలేదు, లేదంటే కనుక శివాలయానికి వెళ్ళి చక్కగా మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి. పంతులు గారు ఎలాగైతే చెప్తున్నారో ఏంటో అన్నీ చేయించుకుని అక్కడ మీరు కాసేపు కూర్చుని మీరు మీ మనసులో ఉన్న కోరికంతా చెప్పుకొని
చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత శివయ్య దగ్గరికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోండి. ముందే శివయ్య కూడా మీరు ఏమన్నా పళ్ళు పట్టుకెళ్ళండి, ఈయనకి పట్టుకెళ్ళండి ఆయనకి పట్టుకెళ్ళండి. అయిపోయింది స్వామి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే చాలా మంది స్నానం చేసేస్తారు. ఓకే, మీకు మీరు స్నానం చేయాలి చేయకూడదని ఏమీ నియమం లేదు, చేయాలి అంటే చేసేయండి. లేదంటే కాళ్ళకి దేంటి నువ్వులు కానీ నూనె కానీ ఏదైనా అంటుకుంటుంది కాబట్టి, లేదంటే చేతులకు గట్ట అంటుకుంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బెట్టి కడిగేసుకోండి, సరిపోతుంది. ఆ రోజున మటుకు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, నా నువ్వుల నూనె తర్వాత నువ్వులు మీరు దానం చేసి వచ్చేసారు కాబట్టి నూనెకి సంబంధించి ఏమీ తినకూడదు. అంటే మీరు ఆ రోజున పెరుగన్నం తినొచ్చు, లేదా పప్పు అంటే ముద్ద పప్పు లాంటిది తినొచ్చు. అలాగే నూనెకి సంబంధించి తినకూడదు అనేసి నెయ్యి వేసుకోమంటారా అమ్మ అని అడగండి. నెయ్యి కూడా వేసుకోకండి, చక్కగా ముద్ద పప్పుతోటి లేదంటే పచ్చిపులుసు చేసుకుంటారంటే పచ్చిపులుసు, లేదా పెరుగన్నం తింటారంటే పెరుగన్నం తిని ఒంటి పూట భోంచేసి కింద పడుకోండి. కింద ఎందుకు పడుకోవాలమ్మా, ఇదేంటి పర్వాలేదు కదా అంత నియమం పాటించాలంటే. ఒకటి గుర్తుంచుకోండి, శనీశ్వరుడు అంటండి మనల్ని, అంటే వీడింత కష్టపడుతున్నాడు కాబట్టి వీడికి సుఖాన్ని ఇవ్వాలి అని అనుకుంటాడంట. మనం మంచం మీద పడుకున్నాం అనుకోండి అది భోగం, కాబట్టి కింద పడుకున్నాం అనుకోండి అది భోగం లేకుండా మనం ఒక రకంగా కష్టపడుతున్నట్టే లెక్క. ఆ కష్టాన్ని పడుతున్నాం అనేసి ఏదో మనం ఆయనకి చూపిస్తే ఓహో రేపటి నుంచి నీకు సుఖాన్ని నేను ఇస్తాను రా అనేసి భగవంతుడు మనకి ఆయన ఈజీగా ఇస్తాడంట. ఇంకోటి, ఆ రోజంతా కూడా మన మీరు ఏం చేస్తారంటే ఎవరికైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, శనీశ్వరుడిని తిట్టడం మానేసి దశరథ ప్రోక్త శని స్తోత్రం అనేసి ఉంటుంది. మీరు ఆ రోజంతా పారాయణం చేసుకుంటారంటే చేసుకోండి, లేదంటే 19 సార్లు చేసుకోండి. ఇలాగనమాట, ఇలా గనక మీరు చేసినట్టయితే అందులోనూ కార్తీక మాసం అందరికీ తెలుసు శనీశ్వర, శనీశ్వరుడు ఈశ్వరుడు ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒక కార్తీక మాసంలో చాలా విశేషంగా మనం సేవించుకుంటాం కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పండగ కింద మనం చేసుకుని మన కష్టాలు తప్పించేస్తారని కనుక మీరు ఆ భావంతో కనుక స్వామిని ఆరాధించినట్టయితే ఖచ్చితంగా మీ కష్టాలు అనేది తీరుస్తారు. ఇలాగే మీరు చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాగే మీరు గుళ్ళోంచి వచ్చేటప్పుడు ఎవరైనా అక్కడ బయట బీదవాళ్ళు వాళ్ళు కనిపిస్తే ఎవరికి కూడా దానం చేయకండి. అంటే మీ జేబులో ఉన్న డబ్బులు తీసి మీరు దానం చేయకండి. మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా దానం చేస్తానంటే చేసేసి మీరు వెళ్ళిపోయి ఈ పూజ ఇది అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి వచ్చి శుభ్రంగా సబ్బెట్టి పండ్ల కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి పెట్టుకోండి. ఇది ఇలా చేయండి. ఆ రోజున నూనెకి సంబంధించి ఏమీ తినకండి, అలాగే కింద పడుకోండి, ఒంటి పూట భోంచేయండి. శనివారం ఎలాగా ఒంటి పూట భోంచేస్తారు అనుకోండి, అందులో చెప్పక్కర్లేదు. ఇలా గనక చేసినట్టయితే విశేషమైన అభివృద్ధిని మీకు భగవంతుడు ఇవ్వడం అనేది ఖాయం. జై శ్రీ.